అయ్యప్పలు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు? శబరిమల యాత్ర కోసం అయ్యప్ప భక్తులు మాల ధరించి 41 రోజులు దీక్ష పాటించి గురుస్వామి చే ఇరుముడులు శబరిమలకై వచ్చి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుని మాల విరమణ చేస్తారు. అయితే స్వాములు ఇరుముడులు ఎందుకు కట్టుకుంటారు? అసలు ఇరుముడిలో ఏముంటుందనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇరుముడిలో ఆవు నెయ్యి, కొబ్బరికాయలు, బియ్యం, పసుపు, కుంకుమ, జాకెట్, విభూతి, పన్నీరు, అగరబత్తి, తేనె, ఖర్జూరం, బెల్లం, మిరియాలు, జీడిపప్పు, ద్రాక్ష, యాలకులు, పేలాలు ఉంచుతారట. వెనకముడిలో పప్పు, ఉప్పు, చింతపండు, మిరపొడి, ఆవాలు, ఇంగువ, తినేందుకు తయారు చేసిన పదార్థాలను ఉంచి ఇరుముడిని కడతారు. గురుస్వామి కట్టే ఇరుముడిని సాక్షాత్తు శ్రీ అయ్యప్ప స్వామిగా కొలుస్తారు. ఇరుముడిని కట్టే సమయంలో దానిని శిరస్సుపై ధరించేటప్పుడు చివరకు సన్నిధానం చేరే వరకు స్వామి శరణఘోషతోనే ఇరుముడిని శిరముపై ధరించాలి. ఇలా కట్టిన ఇరుముడులను గురుస్వామి తన స్వహస్తాలతో శిష్యుల శిరస్సుపై పెట్టి శబరిమల యాత్రకు తీసుకెళ్తారు. అయ్యప్ప స్వామి దర్శనం అయిన తర్వాత ఇరుముడులను ఒకచోటికి చేర్చి భక్తి శ్రద్ధలతో పూజించి ఒక్కొక్క ఇరుముడిని విప్పి అందులోని వస్తువులను స్వామి వారికి సమర్పించేందుకు గురుస్వామిని సిద్ధం చేస్తారు. ముందు టెంకాయలను పగలగొట్టి అందులో నెయ్యిని ఒక పాత్రలో పోయించి శ్రీ స్వామివారి అభిషేకముకు పంపుతారట. మన శరీరమును నారికేలముగా ఎంచుకొని అహంకారం అనే నారును భక్తి అనే బండపై అరగదీసి అందులోని మేహమనే జలమును తీసి భక్తి, శ్రద్ధ, విశ్వాసం, ఆచారం, అనుష్ఠానములనే జ్ఞానముద్రములను నింపి వైరాగ్యం అనే మూతను పెట్టి ఆత్మ అనే లెక్కతో ముద్ర వేసి శ్రీ అయ్యప్ప స్వామి సన్నిధానానికి తీసుకెళ్లి అభిషేకం చేసి పునీతులు కావడం ఇందులోని పరమార్థం. అలా పగలగొట్టి నెయ్యి తీసిన కొబ్బరికాయలను గణపతి హోమగుండంలో వేయాలి. కొబ్బరికాయలతో పాటు పేలాలను కూడా కొందరు హోమగుండంలో వేస్తారు. ఇక ఇరుముడిలోని కానుకలను అయ్యప్ప స్వామి వారి ఒండిలో వేయాలి. ఇరుముడులు విప్పి వేరువేరు చేయగానే విభూతి, పసుపు, కుంకుమలను వేరువేరు పాత్రలో పోయాలి. విభూతి పల్లెంలో ఇరుముడిలోని కర్పూరం వెలిగించి మిగిలిన కర్పూరంను, అగరబస్తులను స్వామివారి సన్నిధానంలో కర్పూర హాలిలో వేయాలి. బెల్లం, ఖర్జూరం, ద్రాక్ష, జీడిపప్పు, యాలకులు, తేనె, పేలాలు వీటన్నిటినీ కలిపి పంచామృత శేఖమునకు పంపాలి. పసుపు, కుంకుమ, విభూతి, చందనం, పన్నీరు, మిరియాలు, జాకెట్లు, నల్లగాజులు వీటిని విడివిడిగా తీసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క పల్లెం తీసుకొని వెళ్ళాలట. ప్రతి స్వామి ఒక్కొక్క కొబ్బరికాయ తీసుకొని మణికాపురం సన్నిధిలో దొర్లించి రావాలి. పసుపు, కుంకుమలను మాలిగై పురాతమ సన్నిధిలో సమర్పించి కొచ్చుకుడుత్తు స్వామిని దర్శించుకోవాలి. తెచ్చిన జాకెట్లు, నల్లగాజులు అమ్మవారికి సమర్పించాలి. కొబ్బరికాయను ముక్కంటి సాక్షాత్కారంగా భావిస్తారు. నారతీయగానే 3 నేత్రములు స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఇక మిగిలిన అన్ని ప్రదేశాల్లో కొబ్బరికాయను పగలగొట్టిన సాక్షాత్తు ఆది పరాశక్తి అవాస్తవలమైన మాలిగై పురత్తమ్మ సన్నిధిలోని శక్తితో శివుని జతకలుపు రీత్యా నారికేలం నందు పగలగొట్టకుండా దొర్లించి విడిచిపెట్టుట సాంప్రదాయం. అమ్మవారి కర్పూర హారతి చూపించి పసుపు, కుంకుమలను ప్రసాదంగా స్వీకరించి వెనుక పక్కన ఉన్న భస్మకులంలో స్నానం చేయాలి. సన్నిధానంలో ఇరుముడులను విప్పిన తర్వాత అందులోని బియ్యం నుండి పిడికెడు బియ్యం అక్షంతలుగా ప్రతివారి ఇరుముడిలో వేస్తారు. ఇలా శబరిమల యాత్ర ముగిసిన తర్వాత మిగిలిన ఆ బియ్యాన్ని ఇంట్లో ఉండే బియ్యంతో కలపడం వలన అది ఎప్పటికీ అక్షయ పాత్రలా తరగదని అయ్యప్ప భక్తుల నమ్మకం. చుట్టూ దట్టమైన అడవుల్లో ఉన్న ప్రఖ్యాతి గడించిన పుణ్యక్షేత్రమే శబరిమల. సహజసిద్ధమైన ప్రకృతి ఒడలో పంబా నది ఒడ్డున పశ్చిమ కనుమల పర్వత శ్రేణుల్లో ఉన్నది ఈ పుణ్యక్షేత్రం. లక్షలాది భక్తజనం మలయాళ క్యాలెండర్ ప్రకారం మండలకల కాలం అయిన నవంబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ క్షేత్రానికి తరలి రావడం జరుగుతుంది. భారతదేశ నలుమూలల నుంచి భక్తులు తమ తమ మతాలకు అతీతంగా మరియు ఆర్థిక స్థితిగతులకు అతీతంగా ఈ క్షేత్రానికి ప్రతి సంవత్సరం వస్తుంటారు.